మరి ట్రిక్స్లో మీరు గమనించాల్సింది ఏంటంటే వీటి యొక్క పవర్స్ని గమనించి ఈజీగా చేసేయచ్చు క్వశ్చన్స్ త్రీకి సంబంధించి ఇట ఏ భూములు ఉన్నాయి ఏ గాథలు ఉన్నాయో మీరు గమనించాలి ఫస్ట్ ఈ పెద్ద ఇలా అవరోహణ ఆరో అవరోహణ ఆరోహణ క్రమం అడిగినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి విలువ విలువలో నుంచి అతి చిన్న విలువని తీసేస్తా రావాలి ఇది ఫార్ములా మనం చేసేటువంటి విలువలో నుండి ఇక్కడ ఘాతాల్లో త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉంది ఈ మూడింట్లో చిన్నదేది త్రీ ఫిఫ్టీ అలాగే త్రీకి సంబంధించి చిన్నదేది వన్ ఫిఫ్టీ వన్ ఫైవ్కి సంబంధించి చిన్నదేది ఫోర్ టెన్ ఇలా చిన్నదాన్ని మిగిలిన వాటిలోంచి తీసేయాలి ఆ ప్రాసెస్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మరి ఏను చూసుకుంటే త్రీ ఫిఫ్టీ వన్ విలువ త్రీ ఫిఫ్టీ అనేది చిన్న విలువ బీలో టూ వాల్యూస్ అలాగే త్రీ వాల్యూస్ అన్నీ ఫైవ్ వాల్యూస్ అన్నీ చేసాము ఓకే ఇలా ఈ ఫార్ములెట్లో మనం చేసుకోవాలి ఇదంతా మైండ్ క్యాలకులేషన్ అని అనమాట పెద్ద ఏముండదు నార్మల్ విలువల నుండి చిన్నదాన్ని తీసేయటం అలా తీసేయంగా ఈ పవర్స్ వస్తాయి ఇది ఆల్రెడీ అర్థమేటిక్ తెలిసిన వాళ్ళకి పూర్తిగా సింపుల్గా అర్థమైపోయిద్ది నార్మల్ వాల్యూ అన్నిటికన్నా అన్నిటిలో చిన్న వ్యాల్యూ నార్మల్ వాల్యూస్ అన్నిటికన్నా చిన్న వాల్యూస్ నార్మల్ వాల్యూస్ అన్నిటికన్నా చిన్న వ్యాల్యూలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరి త్రీ ఫిఫ్టీ వన్ మైనస్ త్రీ ఫిఫ్టీ అంటే టూ పవర్ వన్ వచ్చింది ఇక్కడ త్రీ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ టూ పవర్ జీరో త్రీ పవర్ స్క్వేర్ ఫైవ్ పవర్ జీరో టూ పవర్ జీరో త్రీ పవర్ జీరో ఫైవ్ పవర్ జీరో వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనకి వర్గాలు తెలిసి ఉండాలి టూ పవర్ వన్ అంటే టూ త్రీ పవర్ వన్ అంటే త్రీ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ ఈ బూండిష్ని అసవయంగా వచ్చేదే థర్టీ అలాగే వన్ నైన్ వన్ నైన్ అవుద్ది వన్ 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 అయ్యింది ఈ విధంగా వాల్యూస్ వచ్చేస్తాయి ఇప్పుడు పెద్దది ఏది ఏ వాల్యూ అనేది పెద్దది ఏ పెద్దది దాని తర్వాత బి చిన్నది దాని తర్వాత సి చిన్నది ఇలా చూపించుకుంటాం ఓకేనా ఇది ఆన్సర్ ఈ విధంగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఇది షార్ట్ ట్రిక్ అన్నమాట మీకు ఒక్క నిమిషంలో చేసేవచ్చు ఇదంతా మైండ్ క్యాలిక్యులేషనే అర్థమేటిక్ వచ్చిన వాళ్ళకి సింపుల్ మైండ్ క్యాలిక్యులేషన్ జస్ట్ మనం చేయాల్సింది ఏంది ఈ బిట్ని మాత్రం ఎగ్జామ్లో రాసుకోవాలి ఓకేనా ఇంకో దీన్ని మట్టికి మీరు ఎగ్జామ్లో రాసుకోవాలి టాపర్స్ అయితే టాపర్స్ టాపర్స్ అయితే దీన్ని డైరెక్ట్గా వేసేస్తారు ఇది మీడియం వాళ్ళు చేసేటువంటి పద్ధతి ఇది బిగినర్స్ ఫస్ట్ కానించి నేర్చుకునే వాళ్ళు చేసేటువంటి పద్ధతి మీడియం టాపర్ టాపర్ థర్టీ సెకండ్స్లో చేస్తాడు మీడియం పర్సన్ సిక్స్టీ సెకండ్స్లో చేస్తాడు బిగినర్ అయితే కొంచెం టూ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ పట్టవచ్చు కాబట్టి మీరు బిగినర్ నుంచి టాపర్కి రావాలన్నమాట మీడియంలోకి వెళ్ళి టాపర్కి రావాలి ఏం చేయాలి బిగిన్ నుండి బిగినింగ్ నుండి మీడియంలోకి వచ్చి మీడియం నుండి టాపర్లోకి రావాలి దీనికి మీకు కావాల్సింది ప్రాక్టీస్ 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 చేసేస్తే ఎవరికైనా ఈజీగా వచ్చేసిద్ది ఓకే ఫ్రెండ్స్ మరి నాకు వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్